మాయా గేదే రామ్దీన్ ఒక పాలవాడు అతని దగ్గర చాలా గేదెలు ఉన్నాయి వాటి పాలు తీసి అతను పట్టణం వెళ్లి అమ్ముకునేవాడు రామ్దీన్ మిగతా ఊరి వాళ్ళతో పాటు బస్తీలో ఉండేవాడు కానీ అతను అందరి పాలవాళ్ళకన్నా భిన్నంగా తన గేదెలంటే చాలా ఇష్టపడేవాడు అతను తన సొంత గేదెల్నే కాకుండా ఊళ్ళో మిగతా గేదెల్ని కూడా బాగా చూసుకునేవాడు అరే అరే ఈ గేదెల్ని ఎందుకు కొడుతున్నావు చూడు రామ్దీన్ నాకు జ్ఞానం ఇవ్వకు చాలా మొండి గేదె ఇది చాలా సేపటి నుంచి చెప్తున్నా నడవడమే లేదు మేతకి అరే బాబు ఒక్కసారి ప్రేమగా దాని వెన్నుపై చేత్తో నెమిరి చూడు చూడు అప్పుడు ఎలా నడుస్తుందో రామ్దీన్ ఎప్పుడైతే గేదె వెన్నుపై చెయ్యి వేసి నిమిరాడో అది అక్కడి నుంచి లేచి మేత మేయడానికి వెళ్లిపోయింది ఒకరోజు రామ్దీన్ తన గేదెల్ని తీసుకుని అడవిలో ఉన్న కొండలోకి వెళ్లి మేత మేయించి తన ఇంటికి తిరిగి తీసుకువస్తున్నాడో అప్పుడు అతనికి చెరువులోంచి ఒక గేదె యొక్క అరుపులు వినబడ్డాయి అతను పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగానే అక్కడ గణేష్ యొక్క ముసలి గేదె అక్కడ మునిగిపోతూ కనిపించింది వెంటనే అతను గణేష్ దగ్గరికి వెళ్లాడు అరే గణేష్ నీ గేదె చెరువులో పడిపోయింది పద వెళ్ళు వెళ్ళి దాన్ని కాపాడు లేకపోతే అది చచ్చిపోతుంది అరే సరేలే చచ్చిపోతే చావనే దాన్ని అయినా ఆ ముసలి గేదెతో నేనేం చేస్తాను పాలైతే ఏమీ ఇవ్వదు అది ఎక్కువ దానా కూడా తింటుంది ఎలాంటి మనిషివి నువ్వు గణేష్ ఆ గేదె పాలు అమ్మి నువ్వు ఎన్నో డబ్బులు సంపాదించావు చాలా గేదెలు కూడా కొన్నావు ఇప్పుడు దాని చావుకు దాన్ని వదిలేస్తున్నావా కొంచెమైనా దయ ఉంచు నీకంత దయ ఉంటే వెళ్ళు వెళ్ళి నువ్వే కాపాడు దాన్ని రామ్దీన్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు కొంతమంది సాయంతో ఆ ముసలి గేదెని బయటికి తీసుకువస్తాడు తన గేదెలతో పాటు ఇంటికి తీసుకువస్తాడు ఇంకా దాన్ని చాలా బాగా చూసుకుంటాడు కొన్ని రోజుల్లోనే గేదె మళ్ళీ మునిపట్లా అయిపోతుంది ఒకరోజు రామ్దీన్ ఎప్పుడైతే మేత వేయడానికి వెళ్తాడో అప్పుడు ఒక చప్పుడు వచ్చింది రామ్దీన్ అది చూసి కంగారు పడ్డాడు ఆ ముసలి ఆవు పొదుగులోంచి ఏకధాటిగా పాలు వస్తున్నాయి చూస్తుండగానే అన్ని పాలగిన్నెలు నిండిపోయాయి కానీ పాలు రావడం ఆగలేదు రామ్దీన్ ఆశ్చర్యపోయాడు ఓ దేవుడా ఏమిటి చమత్కారం ముసలిగేద పొదుగులోంచి పాలా అది చూసి ముసలిగేదన్నది రామ్దీన్ నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు నన్ను సంరక్షించావు నేను ఒక మాయా గేదెని నా పొదుగులో పాలు ఎప్పటికీ ఆగవు అరే గేదెగారు ఇంకా పాలు ఇవ్వడమైతే ఆపండి అన్ని గిన్నెలు నిండిపోయాయి ఇంకా రేపివ్వండి రామ్దీన్ అలా అంటూనే పాలు రావడం ఆగిపోయాయి ఇంకా ఆ రోజు నుంచి రామ్దీన్ ఎప్పుడైతే చెప్తాడో ఆ మాయా గేదె రామ్దీన్కి ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు ఇచ్చేది రామ్దీన్ ఇప్పుడు అందరికన్నా ఎక్కువ పాలు అమ్మాడు అలా చాలా డబ్బులు గనించాడు ఎవరైనా ఎప్పుడైనా దాని రహస్యం అడిగితే అతని దంతన ముసలిగేది యొక్క మాయా అని చెప్పేవాడు ఆటో ఇల్లు విజయ్ అనే అబ్బాయి ఊరి నుంచి పట్టణం పని కోసం వచ్చాడు కొన్ని రోజుల్లోనే అతను ఆటో రిక్షా నడపడం నేర్చుకున్నాడు అది నడిపి అతను జీవనం సాగించేవాడు కొంతమంది తెలిసిన వాళ్ల దగ్గర ఒక ఇల్లు కూడా అద్దెకి తీసుకున్నాడు ఒకరోజు విజయ్ పక్కింటతను విజయ్తో ఇలా అడిగాడు చెప్పు విజయ్ ఏంటి సంగతులు ఏమన్నా సంపాదించుకుంటున్నావా లేదా అవునన్నా అంతా బాగానే ఉంది ఏదో అలా గడిచిపోతుంది ఏదోలా ఎంత సంపాదించినా అందులో సగం మాత్రం ఇల్లు కిరాయికి తినడానికే అయిపోతుంది అవును బాబు అదైతే నువ్వు సరిగ్గా చెప్పావు నేను కూడా ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నాను ఎందుకంటే ఇంటి ఓనర్ కిరాయి రెట్టింపు చేశాడు అవునా అన్నా అలాగా ఏమో నేను కూడా తొందరలోనే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందేమో అంత ఇంటి కిరాయి నేను ఎలా ఇవ్వగలను కొన్ని రోజుల్లోనే ఇంటి యజమాని కిరాయి పెంచుతున్నట్టు చెప్పేశాడు ఇంకా ఖచ్చితంగా చెప్పేశాడు పెంచిన కిరాయి ఇవ్వకపోతే ఖాళీ చేయాల్సి ఉంటుందని మరుసటి రోజు విజయ్ ఆటోలో ఆటో స్టాండ్కి వెళ్లాడు అక్కడ తన మిత్రుడు శంభు ఇలా అడిగాడు అరే ఏమైంది విజయ్ ఎందుకంత బాధపడుతున్నావు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు నువ్వు అవును శంభు అన్న ఈరోజు నాకు పని చెయ్యాలని లేదు నన్ను ఒక విషయం వేధిస్తుంది అరే ఏమైంది ఏం చెప్పను మా ఇంటి ఓనర్ ఇంటి కిరాయి పెంచేశాడు ముందు 3,000 తీసుకునేవాడు ఇప్పుడు వాడు 6,000 చేసేశాడు ఇప్పుడు నువ్వే చెప్పు నేను ఎక్కడి నుంచి ఇవ్వను 6,000 కిరాయి అయితే నువ్వు ఏమనుకుంటున్నావు ఇందులో ఆలోచించేది ఏమీ లేదు శంభు నేను రేపే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది విజయ్ మాటలు విని శంభు కొంచెం ఆలోచించి ఇలా అంటాడు అరే విజయ్ తప్పుగా అనుకోకపోతే ఒక పని చెయ్యి
ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే అస్లంబాయ్ గ్యారేజ్ ఉన్నది. అతను రోజుకి 50 రూపాయలు తీసుకుంటాడు రాత్రి ఆటోని అక్కడ పెట్టడానికి. అక్కడ స్నానం చేయడానికి కూడా ఏర్పాట్లున్నాయి. నువ్వొక్కడవే కదా, ఆలోచించు దీని గురించి. కానీ శంభు అన్న, నేను రాత్రిపూట ఎక్కడ పడుకుంటాను? అరే విజయ్, నువ్వు కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నీ ఆటోలోనే పడుకో, ఒక్కడవే కదా. నీ దగ్గర అన్ని సామాన్లు ఎక్కడున్నాయి? నువ్వు రోజూ వండుకోవు కదా, అక్కడే స్నానం అది చేసి హోటల్లో భోజనం చేసేయి, ఇంకా ఆటోలోనే పడుకో. విజయ్కి శంభు మాటలు అర్థమవుతాయి. అలా అతను అస్లాంబాయి దగ్గరికి వెళ్తాడు. అస్లాంబాయి కూడా విజయ్ పరిస్థితి చూసి ఒప్పుకుంటాడు. అలా విజయ్ ఉండడానికి మంచి చోటు దొరుకుతుంది. ఇంకా అతనికి చాలా డబ్బులు మిగులుతాయి కూడా. ఆటోలో పడుకోవడం వల్ల అతనికి నిద్ర రానంత వరకు ఆటోనే నడిపేవాడు. దానివల్ల అతని పని కూడా బాగా పెరుగుతుంది. బంగారు హెలికాప్టర్. సురేష్ పట్టణంలో కాలేజ్ చదువు పూర్తి చేసుకుని చాలా సంవత్సరాల తర్వాత ఊరు వచ్చాడు. ఊరంతా అతన్ని బాగా స్వాగతించింది. ఊరి సర్పంచ్ సురేష్తో ఇలా అన్నాడు. బాబు సురేష్, నీకు మన ఊరి తరపున స్వాగతం. నువ్వు ఈ ఊర్లోనే అందరికన్నా చదువుకున్న అబ్బాయివి. మాకు నీ మీద చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు? ఇదంతా మీ దీవెన యొక్క ఫలితమే బాబాయ్. నేను కొన్ని రోజులు మన ఊర్లోనే ఉందామనుకుంటున్నాను. అలా సురేష్ ఊర్లోనే ఉన్నాడు. ఒకరోజు సురేష్ తన అన్నయ్య రజత్తో కలిసి పొలంలోకి వెళ్తుండగా అక్కడే మట్టిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూసి రజత్తో ఇలా అడిగాడు. రజత్, ఈ పిల్లలు ఇక్కడ ఇలానే ఆడుకుంటారా? అవును తమ్ముడు, లేకపోతే ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ పట్టణాల్లాగా పెద్ద పార్కులు ఉండవు కదా. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. పట్టణాల్లో పెద్ద పెద్ద పార్కులుంటాయి, అక్కడ ఉయ్యాళ్ళు కూడా ఉంటాయి. అప్పుడే సురేష్ కన్ను పక్కనే పొలంలో ఉన్న హెలికాప్టర్ మీద పడుతుంది. అరే రజత్, ఈ హెలికాప్టర్ ఇక్కడికి ఎలా వచ్చింది? అన్నయ్య, ఒక సంవత్సరం క్రితం హెలికాప్టర్ పాడైపోవడం వల్ల ఇక్కడ దించారు. కానీ అది బాగు చేయడం అవ్వలేదు. అప్పటినుంచి ఇది ఇక్కడే పడి ఉంది. దీని యజమానులు కూడా దీన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లలేమని చెప్పేశారు. ఇది ఊరి వాళ్ళకి ఒక కానుకే. ఇంకా పొలంలో పడి ఉన్న హెలికాప్టర్ ఇంకా చుట్టుపక్కల అందమైన ప్రదేశం చూసి సురేష్ మనసులో ఒక ఉపాయం వస్తుంది. మరుసటి రోజు సురేష్ ఊరి సర్పంచ్ని ఇలా అడిగాడు. బాబాయ్ నమస్తే. అరే రా సురేష్ బాబు, రా, ఎలా ఉన్నావు? ఏంటి ఇలా వచ్చావు? బాబాయ్, నేను నిన్న ఒక పొలంలో హెలికాప్టర్ చూశాను. నేను దాన్ని ఏమైనా చేద్దామని అనుకుంటున్నాను. ఏం చేస్తావు బాబు? అదైతే ఎగరలేదు కదా. బాబాయ్, మీరు నాకు కొంతమంది మనుషుల్నివ్వండి, అప్పుడు చూడండి నేను ఎలా ఆ చోటుని మార్చేస్తాను. సరే బాబు. సురేష్ మరుసటి రోజు నుండే పనిలో పడతాడు. అందరూ కలిసి హెలికాప్టర్ ఉన్న చుట్టుపక్కల ప్రదేశం శుభ్రం చేస్తారు. అలా దాన్ని అందంగా చేస్తారు. సురేష్ బంగారు రంగు తెప్పించి మొత్తం హెలికాప్టర్ కి బంగారు రంగు వేస్తాడు. ఇంకా అందులోకి ఎక్కడానికి మెట్లు కూడా పెడతాడు. ఒక వారం తరువాత అతను సర్పంచ్ని పిలుస్తాడు. రండి బాబాయ్, చూడండి నేను ఈ చోటుని ఎలా మార్చేశానో. ఇప్పుడు మన ఊరి పిల్లలందరూ ఇక్కడ ఆడుకోవచ్చు. చూడండి హెలికాప్టర్. మీరు ఈ మెట్లెక్కి మధ్యలో హెలికాప్టర్లో కూర్చొని ఇంకా ఆ వైపు నుంచి స్లైడ్ అవ్వండి. మీకు హెలికాప్టర్ నుంచి ల్యాండింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సురేష్ మాట ప్రకారం సర్పంచ్ గారు ఆ హెలికాప్టర్లో ఎక్కి చూస్తాడు. అరే వా బాబు, నువ్వైతే ఈ చోటునే మార్చేశావు. పిల్లలు దీన్ని చూసి చాలా ఆనందిస్తారు. నువ్వు నిజంగానే దీనిని బంగారు హెలికాప్టర్లా మార్చేశావు. అలా ఊరిలో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఆ పార్క్ ని బంగారు హెలికాప్టర్ పార్క్ గా గుర్తిస్తారు. ఇడ్లీ వ్యాపారి విజయం. ప్రభాదేవి పట్టణంలోనే ఒక పెద్ద వ్యాపారి. ఆమెకి పట్టణంలో చాలా హోటళ్ళు, రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ ఆమెకి అస్సలు గర్వం అనేది ఉండదు. ఆమెకి ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, ఇంకా మనవళ్ళు కూడా ఉన్నారు. ఒకరోజు మొత్తం కుటుంబం ప్రభాదేవి దగ్గర కూర్చుని ఉన్నారు. అప్పుడే ఆమె మనవడు ఇలా అడిగాడు. నానమ్మ నానమ్మ, మనం ముందు నుంచి ఇంత డబ్బున్న వాళ్ళమ్మా, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇవన్నీ ఎవరు మొదలు పెట్టారు? అది విని ప్రభాదేవి నవ్వుకొని ఇలా అంది. అరే లేదు బాబు, మీ తాతగారు ఊరిలో ఒక రైతు. మా భూమి కూడా బంజరు భూమి అయిపోయింది. దాని తరువాత నేను మీ తాతగారు పట్టణం వచ్చేశాం. అలా చెప్తూ చెప్తూ ప్రభావతి తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది.
తను ఆమె భర్త శంకర్ పట్టణం ఎప్పుడైతే వచ్చారో ఆ గతాన్ని. శంకర్ అప్పుడు మిల్లులో పని చేసేవాడు. మరి ప్రభ అతని కోసం ఇల్లు చూసుకొని వంట చేసేది. అరే ప్రభ అన్నం పెట్టు, ఈ రోజు నేను చాలా అలసిపోయాను, ఏం చేసావు ఈ రోజు తినడానికి? ఈ రోజు నేను అన్నం సాంబార్ చేశాను. ఏంటి ప్రభ ఈ రోజు కూడా అన్నం సాంబారేనా? చాలా రోజులైంది నీ చేతి ఇడ్లీలు తిని. సరే రేపే చేస్తాను. మరుసటి రోజు ప్రభ శంకర్ కోసం ఇడ్లీ ఇంకా చట్నీ చేసింది. అరే వా ప్రభ మజా వచ్చింది ఇడ్లీ తిని. సరే ప్రభ నేను పనికి వెళ్తున్నాను. శంకర్ తన పని మీద వెళ్లిపోతాడు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలకి ప్రభ దగ్గర మిగిలిపోయిన ఇడ్లీలు పెడుతుంది. అలా కొంతకాలం గడుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఇంకా శంకర్ స్నేహితులు ఎవ్వరైనా ప్రభా ఇడ్లీలు తిని పొగడకుండా ఉండలేకపోయేవారు. ఒకరోజు ఎప్పుడైతే శంకర్ భోజనం చేయడానికి తన బాక్స్ తెరుస్తాడో అప్పుడే మిల్లు యొక్క యజమాని అలా వెళ్ళాడు. ఎప్పుడైతే అతను శంకర్ దగ్గరికి వచ్చాడో ఇడ్లీ ఇంకా చట్నీ సువాసన పీల్చి వాటిని తినకుండా ఉండలేకపోయాడు. అప్పుడతను ఇలా అడుగుతాడు. ఈ ఇడ్లీ ఇంకా చట్నీ ఎవరు చేశారు? నా భార్య సార్. అరే వాహ్, ఎంత రుచికరమైన ఇడ్లీ ఇంకా చట్నీని నేనింతవరకు ఎప్పుడూ తినలేదు. మరుసటి రోజు ఆ యజమాని శంకర్ తో తన భార్యని తీసుకుని తన ఇంటికి రమ్మని అడుగుతాడు. అలా శంకర్ ప్రభని తీసుకుని మిల్లి యజమాని ఇంటికి తీసుకువెళ్తాడు. అయితే నువ్వన్నమాట ప్రభ, చాలా బాగా ఇడ్లీ ఇంకా చట్నీ చేసావమ్మా నువ్వు. అప్పుడు యజమాని తన ఇంట్లో జరిగే ఒక ఫంక్షన్ లో ఇడ్లీలు చేయమని ప్రభకి ఆర్డర్ ఇస్తాడు. శంకర్ ఇంకా ప్రభ ఆనందంగా ఒప్పుకుంటారు. దాని తరువాత వాళ్ళు ఇడ్లీలు చేసి అమ్మడం మొదలు పెట్టారు. అలా చూస్తూ చూస్తూ కష్టపడి మొత్తం పట్టణంలోనే చాలా ప్రసిద్ధి చెందారు. అయితే పిల్లలు, అలా మొదలైంది మా ఇడ్లీల వ్యాపారం. అరే వా నానమ్మ, మీరు ఇంకా తాతగారు చాలా కష్టపడ్డారు. ఈ రోజు మీ విజయం యొక్క కథ విని మాకు మీ మీద మర్యాద ఇంకా పెరిగింది. నీతి: మనిషి తనకి దొరికిన అవకాశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.